మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఏపీ నుంచి మా ప్రతినిధి దశగిరి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. దశగిరి, ఏంటి అప్డేట్స్? ఏంటి ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తుంది. ప్రతి రోజు కూడా 10,000 మార్కు పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అవుతూ వస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరొక 10,794 కేసులు నమోదవడం జరిగింది. దాదాపు 72,573 మందికి కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించడం జరిగింది. ఇందులో 10,794 మంది కరోనా వైరస్ బారిన పడడం జరిగింది. అయితే ముఖ్యంగా పెరిగినటువంటి 10,794 అనంతపురం నుంచి 753, చిత్తూరులో 927, ఈస్ట్ గోదావరి 1,224, గుంటూరు 703, కడప 904, కృష్ణా 457, నెల్లూరు 1,229, ప్రకాశం 1,042, శ్రీకాకుళం 818, విశాఖపట్నం 573, విజయనగరం 593, వెస్ట్ గోదావరి 1,101. ఇలా దాదాపు 13 జిల్లా నుంచి కూడా 10,794 మందికి కరోనా వైరస్ బారిన పడడం జరిగింది. అయితే దీంతో పాటు కేసు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. చిత్తూరులో 9, అనంతపురంలో 8 మంది, గుంటూరు 8, ప్రకాశం 8, కడప తూర్పు గోదావరిలో 7, విశాఖపట్నం 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 5, కృష్ణా కర్నూలులో 4తో పాటు నెల్లూరు 4, శ్రీకాకుళంలో 2, విజయనగరంలో 1. ఇలా మొత్తం ముచ్చందం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ముచ్చందిన వారి సంఖ్య 4,417 మందిగా ఉంది. అయితే కేసుల సంఖ్య పాజిటివ్ పెరుగుతుంది. అదే స్థాయిలో రికవరీ శాతం కొంత ఆశాజనకంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో దాదాపు 11,915 మంది కరోనా వైరస్ నుంచి చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,94,019 మంది కరోనా వైరస్ బారిన పడి నుంచి చికిత్స పొంది డిశ్చార్జ్ అవడం జరిగింది. వివిధ హాస్పిటల్స్ లో 99,689 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 41,07,890 మంది కరోనా నిర్ధారణ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో 4,98,125 మంది కరోనా వైరస్ బారిన పడడం జరిగింది. సుధా, అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా హెల్త్ గైడ్ లైన్స్ ని విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ గైడ్ లైన్స్ లో ఏ అంశాలను ప్రతిపాదించారు దస్తగిరి? అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కరోనా నియంత్రణ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రతి రోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో భాగంగా ఇప్పటికే కరోనా సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, కరోనా నిర్ధారణ టెస్ట్ సంబంధించి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కోవిడ్ సెంటర్లకు ఇచ్చినటువంటి పర్మిషన్లు, ఎక్కడైతే అక్రమంగా వసూలు చేస్తారో ఫీజు సంబంధించినటువంటి అంశంలో ప్రతిరోజు లక్ష రూపాయల పైగా వసూలు చేస్తున్నటువంటి ఆసుపత్రుల పైన ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి చికిత్స కావచ్చు, టెస్టుకు సంబంధించినటువంటి నిర్ణీత ఫీజును కూడా ప్రకటించడం జరిగింది. అంతకు మించినటువంటి ఏదైతే ఫీజు వసూలు చేస్తే వారిపైన కఠిన చర్యలతో పాటు హాస్పిటల్ ని సీజ్ చేయడం, వారికి ఇచ్చినటువంటి అనుమతి రద్దు చేస్తాను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ దిశగానే ఇప్పటికీ అనేక కోవిడ్ సెంటర్లు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే పూర్తిగా కరోనాకు సంబంధించినటువంటి నియంత్రణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ముఖ్యమంత్రి ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. స్వప్న, ఇప్పుడు ఏదైనా ఒక పేషెంట్ ని ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ కి ఎమర్జెన్సీ పరిస్థితిలో మార్చాలి చూస్తే ఏ ఏ నిబంధనలు పాటించాలి, ఇంత టైంలో ఒక పేషెంట్ కి బెడ్ కేటాయించాలి అంటూ కూడా చెప్పారు. అయితే 10 నిమిషాల్లో ఒక అడ్మిట్ చేసుకోవాలి, 10 నిమిషాల్లో అలాగే ఇతర సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచాలి అంటూ కూడా ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలో చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే 10 నిమిషాల్లో ఇవన్నీ చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది? అంటే ప్రస్తుతానికి కరోనాకు సంబంధించినటువంటి కేసులు ప్రతిరోజు కూడా 10,000 మార్కు దాటి వస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 5,00,000 మార్కు దాటబోతుంది. అయితే పూర్తి స్థాయిలో హాస్పిటల్స్ చూస్తే పూర్తిగా ఒక సామాన్య వ్యక్తి కావచ్చు లేక ఏదైనా చికిత్సను పొందుతున్న వారు ఒక హాస్పిటల్లో చేరాలంటే ఖచ్చితంగా చాలా సమయంతో కూడినటువంటి పని అనే చెప్పొచ్చు. అయితే ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్ కి మార్చే సమయంలో కూడా కేవలం 10 నిమిషాల్లో చేర్చడం అనేది కూడా ప్రస్తుతానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అక్కడ అనుకున్న విధంగా 10 నిమిషాల్లో జాయినింగ్ అనేది మాత్రం ఓన్ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి హాస్పిటల్స్ ఇప్పుడు దాదాపు కోవిడ్ సెంటర్ గా మార్చడం, దీంతో పాటు బెడ్లు సరిపోకపోవడంతో కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. స్వప్న, దస్తగిరి చూస్తే ఎమ్మెల్సీ బుద్ధ వెంకయ్య ఎవరైతే ఉన్నారో ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి, ఏపీలో పరిస్థితులు బాగలేవు, నా కుటుంబంలోనే 11 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు, నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రజల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి అంటూ కూడా బహిరంగ లేఖ రాశారు. మరి దీనిపై ప్రభుత్వాలు ఏమంటున్నాయి అధికార పార్టీ? అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సామాన్యంగా కాకుండా ప్రజా ప్రతిని కూడా కరోనా సోకడం జరిగింది. అయితే ఇప్పటికే టీడీపీ మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అవుతుందని కూడా టీడీపీ విమర్శించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే టెస్ట్ విషయంలో కావచ్చు లేక ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళ్తుంది. కేవలం ప్రతిపక్షం విమర్శ చేయడం అంటే విమర్శలు చేస్తానని కూడా అధికార పక్షం నుంచి కాంగ్రెస్ అయినప్పటికీ పూర్తిగా రాష్ట్రంలో కరోనా సంబంధించిన నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుందనే అంశాన్ని కూడా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు అయితే చెప్తున్న పరిష్కరిస్తుంది. అయితే కరోనా సంబంధించినటువంటి అంశంలో ప్రజాప్రతినిధులకు కూడా కరోనా వైరస్ సోకడంతో ప్రస్తుతం ఇది కేవలం అధికార రాజకీయ విమర్శలు చేయడం తప్ప ఇతర ఏమీ లేదని కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిష్కరించుకున్నారు. అయితే చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కలకలం సృష్టించిన ఒక కేసు ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్-19 కిట్లు అదృశ్యం. మరి ఈ కేసు ఎంతవరకు వచ్చింది, ఎవరెవరిని బాధ్యులు చేశారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి టెస్టులు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిర్వహిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహించేటువంటి టెస్టుల్లో అంత ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే కరోనా సంబంధించినటువంటి టెస్టులు పెద్ద ఎత్తున చేయించుకునేందుకు కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేసులు ప్రతిరోజు కూడా 10,000 మార్కు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఈ గడిచిన 2 గంటలు 73,000 పైగా కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించడం జరిగింది. ఇలా టెస్ట్ చేసే సమయంలో కొంత గవర్నమెంట్ హాస్పిటల్స్ లో టెస్టుల విషయంలో ఇబ్బందికరంగా ఉంది. అయితే వీటిని సాల్వ్ చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ దస్గిరి.